వెల్కమ్ టు టెక్ చైతు। మనం ఈ వీడియోలో రేపల్ల రైల్వే స్టేషన్ గురించి మరియు రేపల్ల నుండి మచిలీపట్నం బాపట్లకి కొత్త రైల్వే లైన్స్ ని నిర్మించాలని ప్రపోజల్స్ ఉన్నాయి, ఆ వివరాలు కూడా తెలుసుకుందాము। వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు గనుక టెక్ చైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెక్ చైతుని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి। రేపల్ల రైల్వే స్టేషన్ ని బ్రిటిష్ వాళ్ళ టైంలోనే నిర్మించారు। అప్పట్లో తెనాలి నుండి రేపల్లకు కొత్త రైల్వే లైన్ వేయటంతో రేపల్ల రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది। బ్రిటిష్ వాళ్ళ టైంలోనే రైల్వే స్టేషన్ ని నిర్మించారంటే రేపల్ల ఎంత ముఖ్యమైన ఊరో మీరే అర్థం చేసుకోండి। రేపల్ల రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఉంది। ఈ రైల్వే స్టేషన్ కి ఉన్న రైల్వే లైను సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను, అంతకుముందు ఇది డీజిల్ లైను। కొన్ని సంవత్సరాల క్రితమే దీన్ని ఎలక్ట్రిక్ రైల్వే లైన్ గా మార్చారు। ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఉండేది। ఇది కూడా కొన్ని సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చింది। ప్రస్తుతం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి। ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి RAL। ఈ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్లు 11 దాకా ఉన్నాయి। వాటిల్లో 2 హైదరాబాద్కి ప్రయాణించే లాంగ్ డిస్టెన్స్ రైళ్లు, ఒకటేమో మార్కాపురంకి ప్రయాణించే రైలు, ఇంకా మిగతావేమో గుంటూరు, తెనాలికి ప్రయాణించే మెము రైళ్లు। రేపల్ల రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే గుంటూరు రైల్వే డివిజన్ కిందకి వస్తుంది। గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లో రేపల్ల రైల్వే స్టేషన్ ఒకటి। ఈ రైల్వే స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్, అంటే రేపల్ల రైల్వే స్టేషన్తో ట్రాక్ ఎండ్ అయిపోతుంది, ఇంకా ముందుకి ట్రాక్ ఉండదు। సో రేపల్ల రైల్వే స్టేషన్కి వచ్చిన ఏ రైలు అయినా మళ్ళీ అక్కడ నుండి రివర్స్లో ప్రయాణించాల్సి ఉంటుంది। రేపల్ల రైల్వే స్టేషన్ నుండి కొత్త రైల్వే లైన్స్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి, ఒకటేమో మచిలీపట్నంకి, మరొకటేమో బాపట్లకి। ఈ మచిలీపట్నంకి ఉన్న కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ టైం నుండి ఈ ప్రపోజల్ ఉండేదంట। అప్పట్లో రేపల్ల నుండి మచిలీపట్నంకి కొత్త రైల్వే లైన్ నిర్మించడం కోసము సర్వే కూడా చేశారంట। ఆ సర్వేకి సంబంధించిన రాళ్ళు కూడా ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంటాయి అని చాలామంది చెప్పారు నాతో। స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సర్వే రాళ్లను ఎవరూ పట్టించుకోలేదు। స్వతంత్రం రావటం మరికొంత ఆలస్యం అయ్యుంటే రేపల్ల మచిలీపట్నం మధ్య రైల్వే లైన్ ఏర్పడి ఉండేది అని ఆ కాలానికి చెందిన కొంతమంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు। ఇది రేపల్ల రైల్వే స్టేషన్ బాపట్ల జిల్లాలో ఉంది। మొదట్లో తెనాలి వరకే రైల్వే లైన్ ఉండేది, అంటే తెనాలి నుండి ఇటు ఒంగోలు, నెల్లూరు వైపుకి రైల్వే లైన్ ఉండేది, మరియు తెనాలి నుండి ఇటు గుంటూరుకు, విజయవాడకు రైల్వే లైన్ ఉండేది। సో ఈ తెనాలికి ఉన్న రైల్వే లైన్ని రేపల్ల వరకు పొడిగించారు, దాంతో రేపల్ల రైల్వే స్టేషన్ అనేది ఏర్పడింది, టెర్మినల్ రైల్వే స్టేషన్। ఇది మచిలీపట్నం రైల్వే స్టేషన్, ఇది బాపట్ల రైల్వే స్టేషన్। రేపల్ల లాగానే ఈ మచిలీపట్నము, బాపట్ల రైల్వే స్టేషన్లు కూడా సముద్రానికి దగ్గరగా ఉంటాయి। ఈ రేపల్ల నుండి మచిలీపట్నంకి, రేపల్ల నుండి బాపట్లకి రైల్వే లైన్స్ వేయాలని ప్రపోజల్స్ ఉన్నాయి। స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రపోజ్ చేశారు ఈ 3 నగరాలను కలుపుతూ రైల్వే లైన్ నిర్మించాలని। అందుకని రైల్వే శాఖ వాళ్ళు రేపల్ల మచిలీపట్నం మధ్య మరియు రేపల్ల బాపట్ల మధ్య రైల్వే లైన్స్ నిర్మించడం కోసము సర్వే కూడా చేశారు, కానీ ఈ రైల్వే లైన్స్ అంతగా లాభదాయకం కాదని పక్కన పెట్టేశారు। సో ఒకసారి ఈ రైల్వే లైన్స్ కనుక నిర్మిస్తే ఎటు వెళ్తాయో చూద్దాము। రేపల్ల నుండి మచిలీపట్నంకి కనుక రైల్వే లైన్ని నిర్మిస్తే అప్పుడు ఆ రైల్వే లైను పెనుమూడి, అవినిగడ్డ, మోపుదేవి, పెద్దకళ్ళేపల్లి, చిన్నాపురం మీదుగా వెళ్ళే అవకాశం ఉంది। రైల్వే వాళ్ళు ఈ రైల్వే లైన్కి సంబంధించి సర్వే కూడా చేశారు। ఆ సర్వే ప్రకారము ఈ రైల్వే లైన్ పొడవు అప్రాక్సిమేట్గా 45 కిలోమీటర్లు ఉంటుందని మెన్షన్ చేశారు, కానీ ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఎటు వెళ్తుంది అన్న వివరాలైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు। ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, రేపల్ల టు మచిలీపట్నం NL అంటే న్యూ రైల్వే లైను 45 కిలోమీటర్స్। సో ఈ రిపోర్ట్ని రైల్వే బోర్డ్కి సబ్మిట్ చేశారు। సో రైల్వే బోర్డు ఏమో దీన్ని రిజెక్ట్ చేసింది, ఎందుకంటే పూర్ ట్రాఫిక్ ప్రొజెక్షన్స్ అండ్ మరి నెగిటివ్ ROR, ఈ కారణాల వల్ల ఈ రైల్వే లైన్ ప్రపోజల్స్ని రద్దు చేశారు। ముఖ్యంగా ఈ రైల్వే లైన్ లాభదాయకం కాదని చెప్పి ఈ సర్వేని పక్కన పెట్టేశారు। సో ఈ విధంగానే రేపల్లె నుండి బాపట్లకు కూడా రైల్వే లైన్ వేయాలని ప్రపోజల్ ఉంది. దీనికి సంబంధించి కూడా సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం కూడా ఈ రైల్వే లైన్ పొడవు 45 కిలోమీటర్ల దాకా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మీరు దాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. రేపల్లె టు నిజాంపట్నం బాపట్ల 45 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో దీన్ని కూడా రైల్వే బోర్డ్ షెల్వుడ్ అంటే షెల్వుడ్ అంటే ఇలా పక్కన పెట్టేశారు అని. ఇంత వీవా అదే ఎందుకు షెల్వ్ చేశారు అంటే ఇక్కడ పూర్ ఫ్రైట్ ట్రాఫిక్ అండ్ నెగిటివ్ ROR అంటే అంతగా లాభదాయకం కాదని, అంటే ఖర్చు పెట్టి వేసినా కూడా రైల్వే లైన్ ఆ రిటర్న్స్ అనేది ఉండవు మరియు ఫ్రైట్ ట్రాఫిక్ కూడా అంతగా ఉండదు ఈ సెక్షన్లో అని చెప్పి ఈ రైల్వే లైన్ ప్రపోజల్ని కూడా పక్కన పెట్టేశారు. ఇంకా ఈ రైల్వే లైన్ ఎటు సర్వే చేశారన్న దానికి సంబంధించి వివరాలు అయితే లేవు. ముఖ్యంగా ఈ రైల్వే లైన్ని ఇటు నిజాంపట్నం మీదుగా సర్వే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. రేపల్లె నుండి ఇటు పల్లపట్ల కూచినపూడి నిజాంపట్నం మీదుగా ఇటు బాపట్లకి సర్వే చేసి ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిజాంపట్నము పెద్ద షిప్పింగ్ హార్బరు, నిజాంపట్నం మీదుగా చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో రెండు అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్ ఉన్నాయి సర్వే ప్రకారం. అంటే బాపట్ల నుండి వయా రేపల్లె మీదుగా మచిలీపట్నంకి 90 కిలోమీటర్లు ఉంటుంది కొత్త రైల్వే లైన్ కనుక నిర్మిస్తే. కానీ ఈ రైల్వే లైన్ నిర్మిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు మచిలీపట్నం టు రేపల్లె, రేపల్లె టు బాపట్ల రైల్వే లైన్ వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మనకి కోటిపల్లి నర్సాపురం మధ్య రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా నర్సాపురం టు మచిలీపట్నం, మచిలీపట్నం టు రేపల్లె, రేపల్లె టు బాపట్ల ఈ రైల్వే లైన్ని కనుక కలిపితే అప్పుడు ఇది ఒక ఆల్టర్నేట్ రూట్గా అనేది ఏర్పడుతుంది. మరియు ఈ ప్రాంతంలో పండే ఆక్వా ప్రోడక్ట్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వాటిని ఎగుమతి చేయడానికి కూడా ఈ రైల్వే లైన్ చాలా ఉపయోగపడుతుంది. మరియు ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. నిర్మిస్తున్న ఈ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే మరియు మచిలీపట్నము, నర్సాపురము, రేపల్లె, బాపట్ల మధ్య కూడా రైల్వే లైన్ కనుక నిర్మిస్తే అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ కాకినాడ నుండి ఇటు నెల్లూరు వరకు ఈ రైల్వే లైన్ అంతా కంప్లీట్గా సముద్రం వెంట ఉంటుంది. సో దానివల్ల ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అవుతాయి. చూద్దాం భవిష్యత్తులో అయిన రైల్వేస్ వాళ్ళు ఈ రెండు రైల్వే లైన్స్ని మంజూరు చేస్తారేమో. ఈ రెండు రైల్వే లైన్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.